నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ భారతీయ సంగీత ప్రియులకు విషాద వార్త గానకోకిల లతా మంగేష్కర్ మరణం భారీ కుదుపు తరాలుగా నిరంతరం వీణుల విందైన పాటలు అందించిన శిఖరం నేల కొరిగిన దుర్దినం లతా మంగేష్కర్ ఇక లేరన్న వార్త ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు పల్లెల్లో పట్టణాల్లో ప్రయాణాల్లో పనుల్లో ప్రతి ఒక్కరి ఫేవరెట్ గా ఉన్న లతాజీ సాంగ్స్ ఉన్నాయి ఒక గాయనిగా ఆమె లిఖించిన చరిత్ర తిరుగులేనిది ఆమె కీర్తి అజరామరం ఆమె అందుకున్న విజయాలు అనంతం చేరుకున్న మజిలీలు దుర్భేద్యం రెండు వేల ఇరవై రెండు జనవరి పదకొండున లతా మంగేష్కర్ కరోనా బారిన పడ్డారు ముంబై బ్రిడ్జ్ క్యాన్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు లతాజీ వయసు రీత్యా వైద్యం అందించడానికి ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగారు దాదాపు నెల రోజులుగా లతాజీ ఐసీయులో వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ను తీసుకుంటున్నారు లతాజీ ఆరోగ్యం మెరుగుపడుతుందని వెంటిలేటర్ సపోర్ట్ తీసేసినట్లు వార్తలు వెలువడ్డాయి దీంతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు అనూహ్యంగా లతాజీ ఆరోగ్యం మరలా క్షీణించడం మొదలుపెట్టింది వైద్యులు ఎంతగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది తొంభై రెండేళ్ల లతా మంగేష్కర్ తనువు చాలించారు తండ్రి మరణంతో పదమూడేళ్లకే సింగర్గా మారిన లతా మంగేష్కర్ తన మొదటి సాంగ్ మరాఠీ చిత్రం కోసం పంతొమ్మిది వందల నలభై రెండులో పాడారు అయితే ఈ సాంగ్ ఆ మూవీ ఆల్బంలో పొందుపరచలేదు అలా మొదలైన ఆమె పాటల ప్రస్థానం దశాబ్దాల పాటు సాగింది భాషా భేదం లేకుండా వేల కొలది పాటలు పలు చిత్ర పరిశ్రమలకు పాడారు కెరీర్లో లతా మంగేష్కర్ పాడిన పాటలన్నీ మరో సింగర్ పాడలేదు ఇది ప్రపంచ రికార్డు కూడాను ఐదారు తరాల బాలీవుడ్ స్టార్ సినిమాలకు లతా మంగేష్కర్ పాడారు లతాజీ మరణ వార్త తెలిసిన చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థనలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా లతాజీ మరణంపై సందేహాలు వెలువెత్తుతున్నాయి ఆమె పాటలను ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ఆమె లేని లోటు తీర్చలేనిది అంటూ ఆవేదన చెందుతున్నారు ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ జ్యోతి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్